కర్నూలు జిల్లా రాయలసీమలో కాంగ్రెస్ కు కంచుకోట. ఇక్కడి పార్టీకి ఇంత కీర్తి రావడానికి కారణం ఎవరని ప్రశ్నిస్తే మాత్రం కోట్ల కుటుంబమేననే సమాధానం వస్తుంది. అందుకే కాంగ్రెస్ హైకమాండ్ కోట్ల కుటుంబానికి ప్రత్యేక గుర్తింపునిస్తుంది. సెంట్రల్ కేబినెట్ విస్తరణ జరగనున్న ప్రస్తుత తరుణంలోనూ ఎంపీ సూర్యప్రకాష్ రెడ్డికి కేంద్రం నుంచి పిలుపు రావడంతో పార్టీకి ఈ ఫ్యామిలీ పట్ల ఉన్న గౌరవం ఎంతటితో మరోసారి రుజువైంది. రాయలసీమ ముఖద్వారమైన కర్నూలు జిల్లా కాంగ్రెస్ కు కంచుకోట. జిల్లా కాంగ్రెస్ కు కంచుకోటగా మారడానికి కారణం నేటికి జిల్లాలో కాంగ్రెస్ కు పెద్ద దిక్కు కోట్ల కుటుంబం. జిల్లాలో పార్టీకి పటిష్టమైన పునాదులు వేసింది మాజీ ముఖ్యమంత్రి దివంగత కోట్ల విజయభాస్కర్ రెడ్డి. కేంద్ర రాష్ట్ర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న కోట్ల విజయభాస్కర్ రెడ్డి మరణానంతరం దశాబ్దం తర్వాత ఆయన కుటుంబానికి కాంగ్రెస్ అధిష్టానం కేంద్ర కేబినెట్ లో స్థానం కల్పించి గౌరవించే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గ విస్తరణ నేపథ్యంలో కర్నూలు ఎంపీ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఢిల్లీ నుంచి పిలుపు రావటం అందుకు బలం చేకూర్చుతోంది. కోట్ల భాస్కర్ రెడ్డి మరణం తర్వాత ఆయన కొడుకు ప్రస్తుత కర్నూలు ఎంపీ సూర్యప్రకాష్ రెడ్డి జిల్లాలో కాంగ్రెస్ కు అండగా నిలిచారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్నారు. కాంగ్రెస్ కంచుకోటను చెక్కు చెదరకుండా చూసుకుంటున్నారు. కర్నూలు డీసీసీ ప్రెసిడెంట్ గా 7 సార్లు పనిచేసిన సూర్యప్రకాష్ రెడ్డి 3 సార్లు కర్నూలు పార్లమెంట్ అభ్యర్థిగా విజయం సాధించారు. పార్టీకి తమకు అండగా నిలిచిన కోట్ల కుటుంబం అంటే జిల్లా కాంగ్రెస్ క్యాడర్కు ఎనలేని గౌరవం. అందుకే కోట్ల సూర్యకు ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో జిల్లా కాంగ్రెస్ శ్రేణుల్లో ముఖ్యంగా కోట్ల వర్గం నేతల్లో ఆనందం తాండవిస్తోంది. ప్రజల మనసుకి మా మేడం సోనియా గాంధీ గారు పట్టం కట్టారు. మంత్రి పదవి ఇచ్చినందుకు కర్నూలు జిల్లా ప్రజల తరపున కాంగ్రెస్ పార్టీ తరపున మేమందరము సర్వదా కృతజ్ఞతలుస్తున్నాం. ఈ కర్నూలు పార్లమెంట్ ప్రజలు ఇది 3వ సారి వరుసగా కోట జయ సూర్యప్రకాష్ రెడ్డిని మెంబర్ ఆఫ్ పార్లమెంట్ గా గెలుపొందించి మళ్ళా ఢిల్లీలో కోట్లకు ఏం స్థానం అనేది నిరూపించారు. కాంగ్రెస్ హైకమాండ్ కేంద్ర కేబినెట్ లో అవకాశం కల్పిస్తోందని అందుకే ఢిల్లీకి రమ్మని పిలుపునిచ్చిందని కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి స్వయంగా చెప్పడంతో కోట్ల వర్గం సంబరాలు చేసుకుంటోంది. ఆనంద డోలికల్లో మునిగి తేలుతోంది.